నమస్కారం ప్రియనేస్తాలు. ఈ రోజు మీకు ఇద్దరు అక్కచెల్లెళ్ళ కథ వినిపిస్తాను. ఢోల్పూర్ అనే ఊళ్ళో సుదర్శన సుచిత్ర అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. ఇద్దరి మనస్తత్వాలలో ఎంతో తేడా ఉండేది. సుదర్శన మాతా వైష్ణోదేవికి పరమ భక్తురాలు, పుట్టుకతోనే అంతురాలు. కానీ దాని గురించి ఆమె ఎప్పుడూ బాధపడలేదు, శాంత స్వభావురాలు. మరోపక్క సుచిత్రకు దేవునిపై నమ్మకమే లేదు, అందంగా ఉంటుందని చాలా గర్వపడేది. ఒకరోజు సుదర్శన మాతాకు పూజ చేసి అందరికీ ప్రసాదం పంచిపెడుతుంటుంది. లడ్డూ ప్రసాదం చూసిన సుచిత్ర సంతోషిస్తుంది, ఒక లడ్డూ తీసుకుంటుంది. నేను దీన్ని ప్రసాదంగా తీసుకున్నానని అనుకోకు, నాకు లడ్డూలంటే చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. సుదర్శన, నువ్వెప్పుడూ మాతను నీ కళ్ళతో చూడనే లేదు, మరి ఇంత శ్రద్ధ ఎలా? సోదరి, నేను నా మనోనేత్రాలతో ఆ తల్లిని చూస్తాను అంటుంది సుదర్శన. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా వాళ్ల నాన్న అక్కడికి వస్తాడు. అమ్మా సుదర్శన, నేను నీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. నువ్వు వైష్ణోదేవి తీర్థయాత్ర గురించి కన్న కల నిజం కాబోతోంది. మనందరం వచ్చే సోమవారం వెళ్తున్నాం. ఇది విన్న సుదర్శన సంతోషంతో, నిజమా నాన్న? నమ్మలేకున్నాను. ఎన్ని రోజుల నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. వైష్ణోదేవి దగ్గరకు అందరూ వెళ్ళలేరు, మాత నుంచి పిలుపు వచ్చినప్పుడే వెళ్ళగలం. నీవల్ల ఈరోజు మాకు కూడా ఆ అదృష్టం లభించింది అంటుంది వాళ్ళమ్మ. ఇంతలో సుచిత్ర, అమ్మా మనందరం వైష్ణోదేవి వెళ్ళాలా? అన్ని మెట్లెక్కడం నా వల్ల కాదు. మంచి మాటలు చెప్పు సుచిత్ర, మొదట అక్కడికి చేరుకున్నాక తర్వాత సంగతి చూద్దాం. సుచిత్ర పెద్దల మాట ఎప్పుడు వినాలి. ఇంట్లోనే మాతా విగ్రహం ఉన్నప్పుడు అంత దూరం వెళ్ళడం ఎందుకు? డబ్బులు దండరా? అంతకన్నా ఎక్కడన్నా హాయిగా తిరిగి రావడానికి వెళ్తే బావుంటుంది. ఆపు సుచిత్ర, ఇంకో మాట మాట్లాడకు. తండ్రి కోపాన్ని చూసిన సుచిత్ర ఇంకేమీ మాట్లాడదు. మరోపక్క సుదర్శన మాతా దర్శనం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తుంటుంది. సోమవారం నాడు అందరూ జమ్మూ చేరుకుంటారు. అక్కడ్నుంచి కటారా వెళ్ళడానికి ట్యాక్సీ ఎక్కుతారు. నాన్న, ఈ దారి చాలా పొడవు అంటుంది సుచిత్ర. అప్పుడు సుదర్శన, వైష్ణోమాతా పేరు జపిస్తూ ఉండు, దారి ఎంత త్వరగా అయిపోయిందో తెలియను కూడా తెలీదు అంటుంది. అందరూ మాతా భజన చేస్తూ యాత్ర ప్రారంభిస్తారు. మెట్లు రాగానే సుదర్శన, నాన్న నేను వట్టికాళ్లతో మెట్లెక్కుతాను అంటుంది. అమ్మా, నువ్వొక్కదానివి వెళ్ళడం మంచిది కాదు, అమ్మ కూడా నీతో పాటు వస్తుంది. సరే నాన్న. అబ్బా సుదర్శన, అంత భక్తి ఏంటి? నీ వల్ల ఇప్పుడు అమ్మ కూడా ఇన్ని మెట్లెక్కాల్సి వస్తోంది. అలా అనకమ్మా, నాకు కూడా వట్టికాళ్లతో మెట్లెక్కాలని ఉంది. నేను సుచిత్ర గుర్రపు స్వారీ తీసుకుంటాం, మధ్య మధ్యలో ఆగి మీకోసం చూస్తుంటాం అంటాడు తండ్రి. సుదర్శన మాతను తలుచుకుంటూ వాళ్ళమ్మ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక తండ్రి సుచిత్రను బీపీ మందు ఇవ్వమంటాడు. కానీ సుచిత్ర మందుల్ని ఇంట్లోనే మర్చిపోయి వస్తుంది. అమ్మా, మందు దొరికిందా? నాకు ఇబ్బందిగా ఉంది, బీపీ చాలా పెరిగినట్లుంది, తల భారంగా అనిపిస్తోంది. నాన్న, నేను మందులు ఇంట్లోనే మర్చిపోయాను, దగ్గర్లో ఏమైనా మందుల షాపులున్నాయా అని గుర్రం నడిపించే అతన్ని అడుగుతుంది. ఇక్కడ మందుల షాపులు లేవమ్మా, ఏదైనా సహాయం దొరుకుతుందేమో చూస్తాను. తండ్రి ఆరోగ్యం పాడవడం చూసి సుచిత్ర చుట్టుపక్కల వాళ్ళని సహాయం అడుగుతుంది. అన్నా, మీ దగ్గర అధిక రక్తపోటు మందు దొరుకుతుందా? లేదమ్మా, మా దగ్గర లేదు. ఇంతలో ఒక అమ్మాయి సింహంపై కూర్చొని అక్కడికి వస్తుంది. సుచిత్ర భయపడిపోతుంది. ఆ అమ్మాయి, భయపడకు, ఈ సింహం ఏమీ చేయదు, ఈ మందు తీసుకొని నాన్నగారికి తాగించు. ఈ మందు నీకెక్కడ దొరికింది? మీ చెల్లి ఇచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి తండ్రి తలపై చేయి పెట్టి నిమురుతుంది, ఆశీర్వదిస్తున్నట్లుగా.
సుచిత్ర తలెత్తి చూస్తే ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. సుచిత్ర వెంటనే తండ్రికి మందు ఇస్తుంది. 2-3 నిమిషాల్లో అతను లేచి కూర్చుంటాడు. నానా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నానమ్మా. ఇంతలో గుర్రపు యజమాని సుదర్శన వారి తల్లి అక్కడికి చేరుకుంటారు. వారిని చూస్తూనే సుచిత్ర, నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఆ అమ్మాయితో మందులు పంపించి మంచి పని చేశావు. ఆ అమ్మాయి సింహంపై వచ్చి మందులిచ్చి నాన్న తలనిమిరి వెళ్ళిపోయింది. గుర్రవాయన, మీ మాటలను బట్టి మాత స్వయంగా వచ్చారని అర్థమవుతోంది. ఇది భలే చమత్కారం అంటాడు. అప్పుడు సుదర్శన, నేనే బంధు పంపించలేదే అంటుంది. సుచిత్ర కంగారు పడి, అయితే ఎరుపు రంగు దుస్తులు ధరించి సింహంపై వచ్చిన ఆ అమ్మాయి నిజంగా మాతానా? నా తండ్రి ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు తల్లి అంటుంది సుదర్శన. అందరూ వైష్ణవమాతకు జయజయలు చెప్తారు. సుచిత్రకు ఏమీ అర్థం కాదు. అందరూ వైష్ణవమాత గుడి చేరుకొని దర్శనం చేసుకుంటారు. సుదర్శన చేతులు జోడించి, అమ్మా, నా భక్తి నిజమైతే నాకు చూపునివ్వు తల్లి, నీ దర్శన భాగ్యం కలిగించు అంటుంది. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంతలో మాత చేతిలోంచి కొన్ని వెలుగు కిరణాలు సుదర్శన కళ్ళపై పడతాయి. వైష్ణోదేవి మాత సుదర్శనతో, అమ్మాయి కళ్ళు తెరువు, నీ ఎదురుగా వచ్చాను అంటుంది. సుదర్శన కళ్ళు తెరిచి చూసి మాత దర్శనంతో ధన్యురాలవుతుంది. అమ్మా, నాకు చూపునిచ్చావు, నా కుటుంబం వారికి కూడా నీ దర్శన భాగ్యం కల్పించు తల్లి అంటుంది. మాత ఆమె కుటుంబ సభ్యులకు కూడా దర్శనమిస్తుంది. మాతని చూసిన సుచిత్ర కళ్ళలో నీళ్లొస్తాయి. మాత పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. తమ తండ్రిని రక్షించినందుకు, చెల్లికి చూపునిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతుంది. వేణోళ్ళ మాతను ప్రార్థిస్తుంది. అందరూ వైష్ణోదేవి మాతకు జయజయలు పలుకుతారు. సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. నేస్తాలు, కథ నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.